రాష్ట్రంలో ఒక్కసారిగా ఢిల్లీ నుంచి వచ్చిన ప్రయాణికులు కలకలం రేపారు. ఇప్పటి వరకు విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారి నుంచి కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యాయనుకుంటే ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిలో ఎక్కువ మందికి పాజిటివ్గా నిర్ధారణ కావడం రాష్ట్రంలో కలకలం రేపుతుంది. పాజిటివ్ వచ్చిన వాళ్లలో ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు 17 మంది ఉన్నారు. కేంద్రం ఢిల్లీ నిజాముద్దీన్ ఘటనను సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే దీనిపై క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేయాలని, ఈ మతపరమైన ప్రార్థనలు వెనుక అసలు ఉద్దేశం ఏంటనేది విచారణ చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. ఢిల్లీ వచ్చిన వారు ఏ రాష్ట్రాల నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్లారో వారి వివరాలను జల్లెడ పట్టి నివేదికను రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఢిల్లీ వెళ్లి వచ్చిన వారందరి కోసం గాలింపు ముమ్మరం చేశాయి. ₹1470 వివిధ రాష్ట్రాల నుంచి ఢిల్లీ వచ్చి వెళ్లారని కేంద్రం ప్రకటించింది. వీరిలో 1321 మంది వివరాలు వెల్లడించగా, మిగతా వారు ఎక్కడున్నారు, ఎక్కడికి వెళ్లారనేది తెలియలేదని తెలుస్తుంది. మన రాష్ట్రం మొత్తం మీద 30వ తారీఖున 21 కేసులు నమోదు కాగా, వారిలో 17 మంది ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారు ఉన్నట్లు తేలింది. ఢిల్లీలోని నిజాముద్దీన్లో ఉన్న మర్కజ్ లో ప్రార్థనలకు ఏటా మన దేశం నుంచే కాకుండా వివిధ దేశాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది 14వ తేదీలో తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రార్థనల కోసం వెళ్లారు. ఇదే సమయంలో వివిధ దేశాల నుంచి అక్కడకు ప్రార్థనల కోసం దర్గాకు వచ్చిన వారిలో కొంతమందికి కరోనా వైరస్ అప్పటికే సోకినట్లు తెలుస్తోంది. దీనికోసం అప్పట్లో ఎవరికీ తెలియకపోవడంతో అందరూ సన్నిహితంగా కలిసిమెలిసి ప్రార్థనలో పాల్గొన్నారు. దీంతో మన దేశంలోని పలు రాష్ట్రాల నుంచి అక్కడికి వెళ్లిన వారు కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆ విషయం తెలియకుండానే తిరిగి వారు 17వ తేదీన స్వస్థలాలకు చేరుకున్నారు. పద్నాలుగు రోజుల అనంతరం ఈ మహమ్మారి బారిన పడ్డారని తెలియడంతో అటు అధికారుల్లో ఇటు ప్రజల్లో ఆందోళనతో పాటు అప్రమత్తత పెరిగింది. అయితే అప్పటికే దేశంలో రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరిగాయి. దేశంలోని 80% కేసులు దీనివల్లే వ్యాపించినట్లు కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రయాణికుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా జల్లెడ పడుతున్నారు. వారు ఢిల్లీ నుంచి వచ్చాక ఎక్కడెక్కడ తిరిగారు, ఎవరితో తిరిగారు, ఎంతమందిని కలిశారు, ఎక్కడ బస చేశారు అనే దానిపై వివరాలు సేకరిస్తున్నారు. అంతేకాకుండా రైల్లో ఏ బోగీలో ప్రయాణించారు, వారితో పాటు ప్రయాణించిందెవరు అనే దానిపై కూడా వివరాల కోసం ఆయా జిల్లాల యంత్రాంగం అనువనువు గాలిస్తోంది. మార్చి 30వ తేదీ నాటికి రాష్ట్రంలో 23 పాజిటివ్ కేసులు నమోదు అయితే ఒక్కరోజు వ్యవధిలోనే ఆ సంఖ్య 44కు చేరింది. ఈరోజు రాష్ట్రంలో తాజాగా కరోనా కేసుల సంఖ్య 87కు చేరింది. ఒక్క కేసు కూడా నమోదు కాని పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకేసారి 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కడపలో ఒక్కరోజే అత్యధికంగా 15 కేసులు నమోదయ్యాయి. నిన్న రాత్రి నుంచి ఈరోజు ఉదయంలోపు రాష్ట్రంలో 17 కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చాలా మంది మార్చి 14, 15వ తేదీలో ఢిల్లీకి వెళ్లి 17వ తేదీ నుంచి ఏపీకి తిరుగు ప్రయాణమయ్యారు. ఢిల్లీ నుంచి వచ్చిన వారి ఇళ్ల వద్ద ఆరోగ్య, రెవెన్యూ, మున్సిపాలిటీ యంత్రాంగం పూర్తి వివరాలు సేకరిస్తుంది. ఎక్కువ మంది ఢిల్లీ నుంచి దూరంలో ఏపీ ఎక్స్ప్రెస్ రైళ్లలో ప్రయాణించారు. వీరితో పాటు ఆ రోజు ఆయా బోగీల్లో ప్రయాణించిన వారి వివరాలు సేకరిస్తున్నారు.
రైతు బజార్లకు గాని ఫిష్ మార్కెట్లకు గాని ఏమైనా వెళ్లారా, ఏమైనా ఫంక్షన్లకు వెళ్లారా అన్న దానిపై ఎక్కువగా ఆరా తీస్తున్నారు. వారి ఇళ్లకు వచ్చి వెళ్లిన వారి రక్త నమూనాలను సేకరిస్తున్నారు. వారి ఇళ్ల చుట్టూ యుద్ధ ప్రాతిపదికన పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఇరుగు పొరుగు వారిని బయటకు రావద్దని అప్రమత్తం చేశారు. ఇప్పటికే ఢిల్లీ నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో 535 మంది నమూనాలను సేకరించి నిర్ధారణకు పంపించారు. ఢిల్లీ వెళ్లిన వారు, వారితో కాంటాక్ట్ లో ఉన్నవారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చికిత్స తీసుకోవాల్సిందిగా సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. వైద్యం తీసుకుంటే ఎవరికీ ఏం కాదని, ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందని స్పష్టం చేశారు. కోవిడ్-19 వ్యాప్తి నివారణ చర్యలపై నిరంతరం సీఎం క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన వారందరినీ గుర్తించి వైద్య సదుపాయాలు అందించాలని వైద్య ఆరోగ్య శాఖ, పోలీస్ శాఖ అధికారులను ఆదేశించారు. ఢిల్లీ నిజాముద్దీన్లో జరిగిన తుబ్లిగీ జమాత్ సదస్సుకు హాజరైన వారి వివరాలతో పాటు వారి కుటుంబ సభ్యుల వివరాలను జమాత్ నిర్వాహకులు రైల్వే శాఖ ద్వారా సేకరించాలని జగన్ సూచించారు. వారందరినీ క్వారంటైన్ కు, ఐసోలేషన్ కు తరలించాలని ఆదేశించారు. కరోనా లక్షణాలున్న వారు ఎవరైనా సరే ఆరోగ్య వివరాలను అందించాలని, లేదంటే వారి కుటుంబ సభ్యులకు నష్టం కలుగుతుందని హెచ్చరించారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని పాలదోలేందుకు స్వీయ నిర్బంధం తప్ప మరో మార్గం లేదు. మనం ఇళ్లలో ఉంటేనే కరోనా వైరస్ ను దేశం నుంచి బయటకు పంపగలం. కరోనా సోకిందన్న విషయం ముందుగా ఎవరూ గుర్తించలేము కాబట్టి దీని పట్ల నిర్లక్ష్యం పనికిరాదు. జలుబు, దగ్గు, జ్వరం ఉంటే వెంటనే వైద్య అధికారులను సంప్రదించి వెంటనే పరీక్షలు చేయించుకుని మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మీ కుటుంబాన్ని కాపాడండి, లాక్డౌన్ పాటించండి, దేశాన్ని కాపాడుకుందాం.